Hi friends, welcome back to my channel Nimi All In One Creations. ee roju manam two types of Christmas tree ni ela chesukochu and inkokati decorative piece annadi ela chesukochu annadi ee video lo choopichestanu. So video ni ekkada kuda skip cheyakunda video mottham chundi. Chaala ante chaala simple ga untundi and fast ga aipothund anamata. So daniki enti enti kavali enti annadi ippudu chuseddam. First aithe nenu ikkada A4 sheet annadi teeskuntunanu. Teeskoni eppudu kuda manam ilantu chesetappudu maximum square pieces e kavali. So spare piece kosam nenem chestunnanante ila fold chesukoni extra piece edaithe undo already nen 2-3 videos lo meeku choopichanu recent ga post chesina videos lone aa extra piece edaithe undo daan teesi manam pakkana pettukuntam and ee pakkana pettukunna pieces ni kuda eppudaina manam inkoka video annadi nenu chesi choopisthanu. So ee pieces ni jagrattaga meeru daachi pettukondi anamata nenu next video post chesenta varaku. So ippudu chusaru kada ఇలా ఒక చిన్న లైన్ అన్నది నేను డ్రా చేసుకుంటున్నాను. దానికి ఏంటంటే అలా కట్ చేసుకునేటప్పుడు ఇలా లైన్స్ అన్నది గీసుకోవటం వల్ల మనకి ఎక్కడి వరకు కట్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే అయితే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా స్కేల్ పెట్టి లైన్స్ అన్నది గీసుకోమని చెప్తున్నాను. ఒకసారి మీకు ఒకవేళ అలవాటు ఉన్నవాళ్ళు అనుకోండి, లేదు సెకండ్ టైం చేస్తున్నారు అనుకుంటే మనం డైరెక్ట్గా కూడా దాన్ని కట్ చేసుకోవచ్చు. సో ఇలా చూపిస్తున్న విధంగా లైన్స్ అన్నీ కూడా మనం డ్రా చేసుకున్న తర్వాత ఒక సిజర్ హెల్ప్ తీసుకొని వీటిని మనం కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా ఎక్కడి వరకు అయితే మనం లైన్ని మార్క్ చేశామో అక్కడి వరకు మాత్రమే మనం కట్ చేసుకోవాలి. సో ఇలా కింద వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ట్రీకి పైన కోన్ షేప్ వస్తుందో ఆ కోన్ షేప్ వచ్చినంత వరకు ఉంచి, అంటే కొంచెం గ్యాప్ అన్నది మనం ఉంచుకోవాలన్నమాట. మొత్తం థిన్గా పై వరకు మనం కట్ చేయకూడదన్నమాట. సో చూసారు కదా ఇలా ఈ విధంగా అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కిందన ఏదైతే ఉందో అది బేస్ కింద వాడుకోవాలి, పైన కోన్ షేప్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం టాప్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఎలా స్టిక్ చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాం. ఫస్ట్ అయితే మనం కొంచెం ఇలా చూపిస్తున్న విధంగా గ్లూ అన్నది తీసుకొని కొంచెం కొంచెంగా, ఎక్కువ స్టిక్ చేయకూడదు, గ్లూ అన్నది లైట్గా వాడుతూ ఉండాలి. ఎందుకంటే అది మన ఫింగర్స్కి అంటుకొని మళ్ళీ మన చేత్తోనే ఆ స్ట్రిప్ అనేది బ్యాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో వీలైనంత వరకు లైట్గా గ్లూ అన్నది అప్లై చేస్తూ ఇలా సైడ్ మనం ఏదైతే లైన్ గీసుకున్నాం కదా, సో దానికి మధ్యలో గ్యాప్ అన్నది ఉంటుందన్నమాట. ఆ గ్యాప్ దగ్గర ఇలా చూపిస్తున్న విధంగా మనం లైట్గా ఫెవికాల్ అన్నది అప్లై చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. మీకు క్లియర్గానే కనిపించిందని అని అనుకుంటున్నాను. చూసారు కదా నేను లైట్గా ఏంటంటే డాట్స్ లాగా పెట్టేసుకున్నాను ముందే. సో వర్క్ అన్నది మనకి ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఈ మిడిల్ లైన్ ఏంటంటే మరీ అంత బ్రాడ్గా పెట్టుకోవద్దు, కొంచెం సన్నగానే పెట్టుకోండి. సో దానివల్ల లుక్ అన్నది చాలా అంటే చాలా బాగా వస్తుంది అన్నమాట. మీకు క్లియర్గా కనిపించాలని కొంచెం స్లోగా చేసి చూపిస్తున్నాను, నాకు తెలిసి అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో చూసారు కదా ఇలా ఈ విధంగా ఇలా వచ్చేటట్టుగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి చీపర్ ఉంటుంది కదా బ్రూమ్ స్టిక్, సో అది ఏంటంటే బ్యాక్ సైడ్ నేను ఈ విధంగా కొంచెం ఫెవికాల్ అన్నది అప్లై చేసి ఆ స్టిక్ అన్నది నేను స్టిక్ చేసుకుంటున్నాను. సో మనకి ఎలా ఉంటుందంటే ఆ స్టిక్ నించునేటట్టుగా మనకు వస్తుందన్నమాట. అంటే రెగ్యులర్గా ట్రీస్ అవన్నీ మనం ఎలా పెడుతూ ఉంటాం, దీన్ని కూడా ఒక ట్రీ లాగా మనం నించోపించవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి ఒక టీ కప్లో కానీ దేంట్లో అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను గ్లిటర్ షీట్ మీద ఒక స్టార్ షేప్ అన్నది నేను కట్ చేసి పైన స్టిక్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆల్రెడీ మీకు చూపించాను కదా నేను స్టార్ కట్ చేసింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్టార్ని నేను ఇక్కడ మార్క్ చేసేసుకున్నాను, మార్క్ చేసి కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఈ లోపు అయితే ఇది ఆరిపోయింది కదా, ఇప్పుడు కొంచెం గ్లూ అన్నది అప్లై చేసి ఇక్కడ ఈ స్టార్ అన్నది నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. సో పైన చూసారా కొంచెం డైమండ్ షేప్ లాగా వచ్చింది కదా, సో దాని మీద నేను స్టార్ అన్నది స్టిక్ చేశాను. అండ్ సైడ్ కొంచెం కొంచెంగా గ్లూ అప్లై చేస్తూ, థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఓన్లీ వైట్ కలర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా దీనికి చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే కలర్ కలర్ థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇలా చూపిస్తున్న విధంగా నేను సింపుల్గా ఇలా క్రిస్మస్ ట్రీని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు కూడా నచ్చే ఉంటుంది కదా, చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. అండ్ ఇది డ్రై అవ్వటానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఎందుకంటే మనం లైట్ లైట్గానే పెట్టాము కాబట్టి ఫెవికాల్ కొంచెం పెట్టడం వల్ల ఊడిపోతుంది అన్న డౌట్ అయితే ఏం అవసరం లేదు. ఇది ఆల్రెడీ A4 షీట్స్, కొంచెం ఇది థిన్గానే ఉంటాయి కాబట్టి
బాగానే స్టిక్ అయిపోతాయి అన్నమాట. అదే కొంచెం హార్డ్గా ఉన్నదైతే కొంచెం మనం గ్లూ ఎక్కువగా అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికైతే పెద్దగా పడదనమాట. ఏ ఫోర్ కలర్ షీట్స్ తీసుకునేటప్పుడు ఇదే మనకి ప్లస్ పాయింట్ అనమాట. సో చూసారు కదా, చూస్తుండగానే ఒక క్రిస్మస్ ట్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలానే నెక్స్ట్ ఇంకొకటి మోడల్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాము. దీనికి కూడా ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక ఏ ఫోర్ షీట్ అన్నది తీసుకొని ఇలా కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొంచెం గమ్ పెట్టి మనం స్టిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక బ్యాంగిల్ అన్నది యూజ్ చేస్తున్నాను. పైనుంచి ఆ బ్యాంగిల్ ఎప్పుడైతే మనం వేసి కొంచెం ఆ కిందకి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటే, అంటే మాకు సర్కిల్ నీట్గా గీయటం రాదు, ఒకసారి అప్ అండ్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీరు కనుక బ్యాంగిల్ పెట్టుకొని ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్ రౌండ్ అన్నది మీకు వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నేను గ్లూ అన్నది కొంచెం పెట్టి ఈ కోన్ని ఇలా ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఇప్పుడు ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కోన్ షేప్ అన్నది మనకు వస్తుంది. ఇప్పుడు కిందన ఎక్స్ట్రా పీస్ మనకు ఉంది కదా, అంటే బ్యాంగిల్ పెట్టిన తర్వాత మనం లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నాం కదా, అక్కడికి ఈ సిజర్తో నేను ఈ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకుంటున్నాను. అయిపోయిందిగా మనకి ఈ కోన్ షేప్ వచ్చింది. నెక్స్ట్ దీని మీద డెకరేషన్ ఎలా చేయాలి అంటే డిఫరెంట్గా ఉంటుంది ఇది కొంచెం చూడటానికి, అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. అదేంటంటే ఇలానే నేను ఏ ఫోర్ షీట్ తీసుకున్నాను, ఇలా చిన్న చిన్న ఫోల్డ్స్ లాగా వేసుకున్నాను. ఇది వచ్చేసి నేను చిన్న సర్కిల్స్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా చేసుకోకండి, లైక్ మనకి డ్రింక్ బాటిల్స్ మీద వస్తూ ఉంటాయి కదా, కోక్ థమ్స్అప్ అవి 30 రూపీస్ బాటిల్ ఏవైతే ఉంటాయో 2 లీటర్స్ బాటిల్, ఆ క్యాప్తో కనుక మనం సర్కిల్స్ కనుక గీసుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయన్నమాట. మరి చిన్నగా ఉండకుండా మరి పెద్దగా రాకుండా మనకి మీడియం సైజులో వస్తాయన్నమాట. సో నేను ఈ క్యాప్ని పెట్టి నేను తీసుకున్నాను. అదే మనం 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ అయితే కొంచెం చిన్నగా అయిపోతుంటాయి. సో ఈ విధంగా నేను చూసారు కదా ఇలా సర్కిల్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఫెవికాల్ అన్నది ఈ విధంగా నేను అప్లై చేసి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ చేసేటట్టుగా స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేయటం వల్ల ఏంటంటే అది చూసారు కదా మన దగ్గర చైర్స్ ఉంటాయి కదా, పైకి మామూలుగా ఉంటుంది, లోపల వచ్చేసరికి డొప్పగా వస్తూ ఉంటాయి కదా. సో అలా ఆ విధంగా వచ్చేటట్టుగా మనం ఓవర్లాప్ చేసేసరికి ఆబ్వియస్లీ ఆ షేప్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. సో చూసారు కదా, చూస్తూ చూస్తూనే ఇవన్నీ కూడా మనం చేసేసుకున్నాం. సో ఇప్పుడు దీనికి ఎలా స్టిక్ చేయాలన్నది చూద్దాము. ఫస్ట్ ఏంటంటే ఇలా ఈ విధంగా కొంచెం కొంచెంగా ఫెవికాల్ అన్నది అప్లై చేస్తూ దాని మీద స్టిక్ చేసుకుంటూ ఏదైతే మనం ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసాం కదా అది పైకి వచ్చేటట్టుగా మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ షేప్ అన్నది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, కిందకి ఫ్లాట్గా రాకూడదు. మనం స్టిక్ చేసిన దగ్గర మాత్రమే మనకి ఫ్లాట్గా రావాలి. అప్పుడే చూస్తున్నారు కదా ఈ షేప్ అన్నది మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే మనం సెంటర్కి కట్ చేసి ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి స్టిక్ చేసామో అది మనకి పైవైపు రావాలి, అది క్లోజ్డ్ వన్ ఏదైతే ఉందో అది కిందకు రావాలి. సో చూసారు కదా ఎంత చక్కగా ఉంది కదా ఇది. ఎస్, దీని మీద కొంచెం థర్మాకోల్ షీట్ కనుక చింపి వేస్తే నిజంగా స్నో లాగా కనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇంకొక స్టార్ అన్నది నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా ఇక్కడ స్టిక్ చేసేస్తున్నాను. దీని మీద మనం కొంచెం థర్మాకోల్ బాల్స్ అది పెడితే చాలా బాగుంటుంది, కానీ ఆ షేప్ అన్నది అంత కనిపించదేమో అన్న ఉద్దేశం మీద నేను పెట్టలేదు. అండ్ ఇంకిక్కడ వచ్చేసి సింపుల్గా మనం వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు, లైక్ స్టిక్ చేసుకోవచ్చు. అండ్ పక్కన మనం ఈ ట్రీస్ ఏవైతే పెట్టుకున్నామో దాని పక్కన కూడా ఇవి పెట్టుకోవచ్చు. దీనికి కూడా నేను సేమ్ ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, ఇలాంటి క్రాఫ్ట్ చేసేటప్పుడు చాలా వరకు మనకి స్క్వేర్ పీసెస్ కావాలి. ఆ స్క్వేర్ పీసెస్ ఇలా ఈ విధంగా, ఇది మాత్రం నేను ఒక పీస్ని 4 పీసెస్ కింద ఇలా 2 ఫోల్డ్స్ చేసుకుంటే నాకు 4 పీసెస్ అనే వచ్చాయన్నమాట. అండ్ ముందు మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో మనం అదే విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడు క్రిస్మస్ ట్రీ అంటే మనం గ్రీన్ కలర్లోనే చేస్తూ ఉంటాం, లేకపోతే డెకరేటివ్ పీసెస్ అయినా కూడా కొంచెం గ్రీన్ అన్నది మనం వేస్తూ ఉంటాం. అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో కూడా వేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా ఒక పర్పుల్ కలర్, ఎల్లో కలర్ అన్నది చేశాను. చూసారు కదా ఇలా 2 ఫోల్డ్స్ వేసుకోవటం వల్ల నాకు 4 స్క్వేర్ పార్ట్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఒకదాని మీద ఒకటి నేను ఇలా పెట్టేసుకొని ముందు ఎలా అయితే మీకు కటింగ్ చెప్పానో అదే విధంగా మనం కట్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ ట్రీ మీకు చూపించాను కదా,
ముందు చెప్పినట్టుగా దీనికైతే నేను లైన్స్ అది ఏమీ గీయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. కానీ మీరు ముందు ఫస్ట్ టైం కనుక చేసినట్టయితే లైన్స్ గీచుకుంటే మాత్రం కొంచెం ఈవెన్గా వస్తాయన్నమాట. సో చూసారు కదా, ఇదైతే నేను గ్రీన్లో మీకు చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి అంటే ఫస్ట్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అది ఇలా స్టిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ది లీవ్ చేయాలి, ఆ నెక్స్ట్ది మళ్ళీ మనం ఇటువైపు స్టిక్ చేసుకోవాలి. ఇది కూడా ఏంటంటే ఒకవైపు గ్లూ అన్నది పెట్టుకొని ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్న విధంగా ఇలా నేను స్టిక్ చేసుకున్నాను, మళ్ళీ నెక్స్ట్ది లీవ్ చేయటం, మళ్ళీ స్టిక్ చేయటం. ఇలా ఏవైతే మనం లీవ్ చేసామో అవి వెనక వైపు టర్న్ చేసుకొని మళ్ళీ చూపిస్తున్న విధంగానే ఇలా మనం స్టిక్ చేసుకోవాలి. ఇందాకలా ట్రీ విషయంలో పైన డైమండ్ షేప్ వచ్చినప్పుడు కొంచెం స్పేస్ ఉంచాలని చెప్పాను కూడా, దీనికి కూడా అలానే కొంచెం స్పేస్ అన్నది ఉంచుకుంటే చాలా బాగుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముందు ఇలాంటి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.